వధువు ఉన్నారండి. పట్టాభి గారు మాత్రం అసలు బాగుండిద్ది. పట్టాభి చెప్తుంటే అసలు మామూలుగా అది క్లియర్గా దడదల దడలు ఆడుతుంటుంది. అవును కరెక్టే కదా. మరి సిబిఐ మెన్షన్ చేసిందంటే ఎవరో వచ్చి ఉంటారు, ఎవరో వచ్చి అంటే ఏదో చేసి ఉంటారు అంటే అనుమానం కలుగుతుంది కదా. మధు సార్ గుడ్ ఈవినింగ్. సార్ మధు గుడ్ ఈవినింగ్. మధు ఏంటి మొత్తానికి ఆపరేషన్ గరుడ, ఎలక్షన్ గరుడ లాగా ఉంది చివరికి చూస్తే. ఏంటి అసలు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి, సమాచారం ఏంటి సార్? 25,000 కేజీల పార్సల్ ఏదైతే ఉందో ఆ పార్సల్ ఎవరిది అనేది నెంబర్ వన్. 25,000 కేజీల పార్సల్లో ఉన్నటువంటి డ్రగ్స్ ఎవరిది అనేది సెకండ్ క్వశ్చన్. ఈ రెండింటికి ఇప్పుడు క్లారిటీ రావాలి సార్. ఒకటేమో అది పార్సల్ మేము తెప్పించుకున్నామని అయితే ఒకటి చెప్తున్నారు, ఆ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయని అయితే ఒక ఆరోపణ. అందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా, ఎవరి కోసం వచ్చాయి, ఎవరు తెప్పించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులే ఫైనలైజ్ చేసేశారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేశారు. అందులో పలానా వ్యక్తుల కోసం వచ్చాయి, అంటే టీడీపీ వచ్చేసి వైసీపీ కావచ్చు, వైసీపీ వచ్చేసి టీడీపీ కావచ్చు, కానీ వాళ్లకు ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూనే అందులో డ్రగ్స్ ఉన్నాయి, 25,000 కేజీల డ్రగ్స్ ఉన్నాయనేది ఫైనల్ వీలే చేశారు. సో ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు ఆ దర్యాప్తు ఇప్పటికీ కూడా దాని మీద ఎటువంటి కేసు కూడా ఇంకా పూర్తిగా కూడా నమోదు చేయలేదు. ఎందుకు అంటే ఒక కేసు నమోదు చేయాలి అంటే సిబిఐ అధికారులు పలానా వ్యక్తి పలానా చోటు నుంచి పలానా కంపెనీ అయినా వ్యక్తి అయినా ఎవరిపైన అయినా సరే వాళ్ళ మీద అక్యూజ్డ్ లిస్ట్లో వాళ్ళని చేర్చాలి. సో ఇంకా ఎవరిని కూడా అందులో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు అంటే ఆ 25,000 కేజీలలో ఉన్నది ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో వాటి నిర్ధారణ కోసం సిబిఐకి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతుంది సిబిఐ అధికారులు. రైట్, ఇదంతా కూడా ఒకవైపు అయితే ఇక్కడ ఏదైతే బ్రెజిల్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి పార్సల్ ఏదైతే ఉందో ఇంటర్పోల్ సిబిఐ అధికారులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది సార్. అంటే అంత తీసి పడేయడానికైతే లేదు. ఒక ఇంటర్పోల్ నుంచి సిబిఐ అధికారులకు ఒక కాల్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది ఫ్యాక్స్ రూపంలో అయినా సరే వస్తే ఎంతో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, 99.99% ఫెయిల్ అవ్వదు, 1% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి 13 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 13 పోర్ట్లకు సంబంధించి వైజాగ్ అనేది చాలా కీలకమైనటువంటి పోర్ట్. ఇక్కడ అనేక పార్సల్ వస్తూ ఉంటాయి, ఇక్కడికి రావడం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి పోర్ట్స్ కంటే వైజాగ్ అనేది చాలా పెద్ద పోర్ట్. సో ఇక్కడికి ఒక ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అందులో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయేమో అని ఒక సమాచారంతోనే ఇచ్చింటారు. సిబిఐ అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు, దానికి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కాస్త కొంచెం అటు ఇటుగా స్టెప్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆ పాయింట్ని అయితే అందులో చేర్చారు. అదంతా కూడా ఓకే సార్. ఎందుకంటే ఒక 25,000 కేజీలకు సంబంధించి డ్రగ్స్ పట్టుబడ్డాయి అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా వినడానికి లేకపోతే సంచలనమైన మొత్తం ప్రపంచంలోనే అసలు ఇంత పెద్ద డ్రగ్స్ ఒక్కసారి పట్టుబడి నెంబర్ 1 సార్, ఏపీ నెంబర్ 1 అయ్యేది. ఒకవేళ అందులో నిజంగానే డ్రగ్స్ ఉండి ఉంటే మాత్రం ఇప్పటికైనా సరే ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. కానీ అందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా, నిన్న ఈ టైం వరకు కూడా అందులో డ్రగ్స్ ఉన్నాయి, అందులోనే మొత్తం డ్రగ్స్ అన్నిటి కూడా మొత్తం ఆల్ ఓవర్గా అన్ని కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా సిబిఐ అధికారులు కొంత అనుమానిస్తున్నారు. ఆ అనుమానం ఏంటంటే వాళ్ళు అందులో డ్రగ్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది కాబట్టి డ్రగ్స్ ఉండొచ్చు అనే ఒక అనుమానం. అంటే దీంట్లో చిన్న లాజిక్ కూడా ఉంది మధు. అంటే వీళ్ళు ఎవరైతే కొటేషన్ అడిగారో వాళ్ళు కొటేషన్ ఇచ్చారు, వీళ్ళు కొటేషన్ నెగోషియేట్ చేసి వీళ్ళు అమౌంట్ పంపించారు. అంటే ఒక కంటైనర్ కాస్ట్ 25,000 కేజీలు 2 కోట్ల 3 కోట్ల రూపాయలు వీళ్ళు పంపించారు ఆ మెటీరియల్ సంబంధించి. అదే కనుక 25,000 కేజీల డ్రగ్స్ అయితే కొన్ని వేల కోట్లు ఉండిద్ది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి డ్రగ్స్ 2 కోట్లకు 3 కోట్లకు రాదుగా. రైట్, దీనికి కూడా ఒక పాయింట్ సార్. ఒకవేళ ఎవరైతే మొత్తం బుకింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు తెలియకుండా అంటే వాళ్ళ నోటీస్లో లేకుండా వచ్చేటటువంటి పార్సల్లోనే, ఎందుకంటే చాలా ఎయిర్పోర్ట్లలో మనం చూస్తూ ఉంటాము ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాసింజర్ దగ్గరికి సడన్గా ఒక పర్సన్ వచ్చేసి మా వాళ్ళు అక్కడ పలానా దేశంలోనే మీరు ఏదైతే వెళ్తున్నారో అదే కంట్రీలో ఎయిర్పోర్ట్లోనే ఉంటారు, సో వాళ్ళకి పార్సల్ ఇవ్వండి అని చెప్తారు. అంటే వీళ్ళకు తెలియదు అందులో డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే బంగారం ఉందా ఏమని తెలియదు. కానీ ఒక ఏము
ముందులే వెళ్ళి తీసుకుని వెళ్దాము అని అనుకుంటారు, కానీ చివరికి అక్కడ చూస్తే ఇంటర్ పోల్ పట్టుకుంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి పార్సల్ ఉందో ఈ బుక్ చేసినటువంటి కంపెనీకి తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చింది అనేది ఇంపార్టెంట్ సార్. ఒకవేళ ఏదో ఒకటి వచ్చింది అనుకున్నా అందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా అనేది కదా కన్ఫర్మ్ అవ్వాల్సింది, కానీ అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అవ్వడానికి ఇంకొక 1 వీక్ 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అంటూ కూడా ఈ రచ్చ అయితే ఇలానే కొనసాగుతుంది సార్. ఓకే, రైట్ మోదు, రైట్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు. శ్రీనివాస్, ఏంటి మొత్తానికి వైజాగ్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది, ఏంటి పోర్ట్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, ఏంటి నువ్వేం అన్వేషణ చేసావు? సరే, నిజానికి ఈరోజు సిపి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిబిఐ అధికారులు చార్జ్షీట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు లోకల్ అంటే లోకల్ అధికారులు ఉన్నారు, ఇబ్బంది పడ్డారు, దాళ్ళకి వీళ్ళకి మధ్య చిన్న తగాద జరిగింది అని చెప్పిన దాని మీద కూడా ఈరోజు సిపి ఒక వివరణ ఇవ్వడం జరిగింది సార్. అంటే డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారు, ఆ డాగ్ స్క్వాడ్ కోసం నేను కూడా వెళ్ళాను, వాళ్ళకి కావాల్సిన డాగ్ స్క్వాడ్ ఇచ్చాం, అప్పుడు కొంచెం వర్షం పడతా ఉంది, ఆ తర్వాత డాగ్ స్క్వాడ్తో పని లేదు అన్న తర్వాత మేము రీబ్యాక్ అయ్యాం తప్ప వాళ్ళతో ఎటువంటి మేము గలాటా పడలేదు అని చెప్పిన పరిస్థితి అయితే ఒక అంశం సార్. రెండో అంశం, ఎక్కడైతే హరికృష్ణ గిరిధర్ ఎక్కడైతే మన సిరిపురం జంక్షన్ లో వాళ్ళ ఆఫీస్ ఉందో, మనం కూడా ఈరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, యథావిధిగా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు కూడా పూణే ఏదైతే ల్యాబ్ టెస్ట్కి వెళ్ళిందో ఆ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునేందుకు వీఆర్ యాక్సెప్ట్ అని కూడా వాళ్ళు కూడా నేను మీడియాకు చెప్పిన పరిస్థితి. అయితే వాళ్ళ మీద ఒక సంజయ్ అక్వా పోర్ట్స్ మీద మాత్రం అంటే సెక్షన్ 9 రెడ్ విత్ కొన్ని సెక్షన్లు ఏర్పాటు చేసి అంటే 8-1, 23-1, 38-1 ఏర్పాటు చేసి అన్నోన్ పెర్సన్స్ మీద కూడా, ఒకటి సంజయ్ ఎక్కువ మీద, రెండు అన్నోన్ పెర్సన్స్ మీద కూడా వాళ్ళు ఎక్కువ నమోదు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా సరే సిబిఐ అధికారులకి వాళ్ళకి కూడా గొడవ జరిగిందనే విషయం మీద మాత్రం సిపి గారు తోసిపుచ్చినప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చారో వాళ్ళు పొందుపరిచిన అంశాన్ని ప్రాథమికంగా తీసుకున్నారు. ఇప్పుడు సిబిఐ అధికారులకి పోలీసులకి మధ్య దీని మీద కొంత చిచ్చు కొంత రగులుతుందని చెప్పుకోవచ్చు. సిబిఐ వాళ్ళు చెప్పిన ఆ విషయాన్ని వీళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు, వీళ్ళు తిరస్కరిస్తున్నారు. అంటే ఒక ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి దాన్ని తిరస్కరిస్తున్నారంటే ఇప్పుడు పోలీసులకి వాళ్ళకి మధ్య సహసారం జరుగుతుంది. దాని మీద అవసరమైతే సిపి గారు సిబిఐకి లెటర్ కూడా రాస్తారని మనం క్వశ్చన్ చేయడం జరిగింది, దాని మీద కూడా ఆలోచిస్తామని చెప్పిన పరిస్థితి సార్. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా కూడా ఆ ఇదంతా కూడా పురంధేశ్వరికి బాలకృష్ణకి చౌదరికి రిలేషన్స్ ఉన్న మనుషులు, మాకేమీ సంబంధం లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటే అదేం కాదు, వాళ్ళంతా కూడా పూర్తిగా వైసీపీకి చెందిన మనుషులు. హలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వాళ్ళందరూ కూడా వైసీపీ అని, జగన్మోహన్ రెడ్డి గారికి 50 లక్షల రూపాయలు వీళ్ళు డొనేషన్ ఇచ్చారని, వైసీపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని ఇది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. జనరల్గా కొంచెం పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైతే వ్యాపారస్తులు అందరూ కూడా అటు వాళ్ళతోటి ఇటు వీళ్ళతోటి ఎంతో కొంత అలా ఇలా సమర్పించుకుంటూ కొద్దిగా అటు ఇటుగా కొంత మేనేజ్ చేస్తూ ఉంటారు. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏంటనే దానికంటే దాంట్లో మేనేజ్ చేస్తూ ఉంటారు సార్. ఎస్, ఓకే. వాళ్ళు మన సీఎం సహా ఇంటికి కోవిడ్ టైంలో 50 లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తామని పరిస్థితి సార్. ఏది ఏమైనా మీరన్నట్టు కూడా రాజకీయాలకి వాళ్ళకి సంబంధం ఉండదు, వ్యాపారస్తులు కాబట్టి వైఎం మీడియా బోత్ పార్టీస్ తో కూడా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే గతంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సాంబశివరావు అని షిప్పింగ్ శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ అతంది ఒక షిప్ ఆపేశారు సార్, ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని దానికి అక్కడ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఉండేవారు, ఆయన ఎంత బతిమలైనా కూడా షిప్ వెనక్కి వెళ్ళిపోయింది తప్ప ఆ షిప్ అన్లోడ్ అవ్వలేదు. ఆయన నెల రోజులు షిప్ ని అక్కడే సముద్రంలో ఉంచిన పరిస్థితి, టాలా వేళ్ళ పడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు, సీఎం మోదీ ఒక అర్జీ పెట్టుకున్నాడు, కానీ అతనికి అవకాశం కల్పించలేదు. ఎక్కడో ఇతర దేశంలో జరిగిన ప్రమాదాన్ని ఆపాదిస్తూ కూడా ఈ షిప్ వెనక్కి పంపించారు. అలాంటి కారణాల నేపథ్యంలో ఈ షిప్పింగ్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, కంటైనర్ లో బిజినెస్ చేసుకునే వాళ్ళు వైఆర్ మీడియా బోత్ పార్టీస్ తో ఈక్వల్ గా ఉంటారు. ఇందాక మీరు చెప్పింది మంచి పాయింట్ సార్, 2 కోట్లు 3 కోట్లు పంపించగలరు, కానీ 1000 కోట్లు విలువ చేసేదానికి ఈ సంజయ్ వాళ్ళు అన్ని 1000 కోట్లు డిపాజిట్ పంపలేరు. అది ఖచ్చితంగా డ్రగ్స్ వాళ్ళు కొనే పరిస్థితి కాదు, వాళ్ళు 2005 నుంచి జనరల్ గా శ్రీనివాస్ అంటే లోకల్ గా వ్యాపారం చేసుకున్నారు, ఫీడ్ బిజినెస్ చేసుకున్నారు. శ్రీనివాస్ లోకల్ గా అసలు శ్రీనివాస్ ఎవరైతే సంజయ్ అక్వా ఏంటి వాళ్ళ మీద ఏమైనా ఇటువంటి ఎలిగేషన్స్ కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి దానిపైన విశాఖ ప్రజానీకం ఏమనుకుంటా ఉన్నారు, కొంచెం అట్లాంటిది ఏమైనా ఉందా వాళ్ళ మీద, ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమీ లేదు సార్, టీడీపీ టైంలో చిన్న ఎలిగేషన్ వస్తే అప్పుడు పీసీబీ అధికారులు ఒకసారి
కంపెనీ సీజ్ చేశారు మరి, అలా ఇలాంటి ఎలిగేషన్స్ ఏదో వచ్చిండో నామకే వస్తే. ఇకపోతే ప్రజల్లోంచి ఏమీ లేదు సార్, ఓన్లీ రాజకీయంగా అటు నుంచి టీడీపీ నేతలు ఇటు నుంచి వైసీపీ నేతలు కామెంట్ చేసుకోవడం, ఇది మీదంటే మీద అనుకోవడం తప్ప. సంజయ్ వాళ్ళు మాత్రం మార్కెట్ లో గుడ్ విల్ ఉంది సార్, ఎందుకంటే 2005 నుంచి 2024 సుమారు 19-20 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చెయ్యాలి అంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా ఇలాంటి అంటే సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉన్న మార్కెట్ లో ఇంతకాలం మనుగడ సాగించలేరు. వాళ్ళు కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ గుడ్ విల్ కూడా వాళ్ళకి చాలా అవసరం. అదే గుడ్ విల్ తోనే వ్యాపారం రన్ చేస్తా ఉన్నారు. సిరిపురం మెయిన్ కూడల్లో వాళ్ళ ఆఫీస్ ఉంది సార్, మనం కూడా వెళ్ళి చూడడం జరిగింది మీడియా అంతా కూడా నిన్న. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పీపుల్, గౌరవ మర్యాదలతో ఉన్నారు. ఇది ఎలా వచ్చింది, ఏం చేస్తారు, ఏదైనా కానీ తేలేంత వరకు, ఏదైనా తేలేంత వరకు క్లారిటీ రావాలి. రైట్, ఓకే, నెక్స్ట్ అండి.